అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ మాట అమ్మాయి మాట. మొదటిసారిగా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి, పక్కనున్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. నేను చేసే కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మొదలు పెట్టుకుందామా. భూతాల మందిరం రెండో భాగం మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు కథ వినండి, సపోర్ట్ చేయండి. మొదలు పెట్టుకుందాం. సుయాముడు రాజకుమార్తె అయిన రమ్యాదేవిని ప్రేమించానని, ఎలా అయినా ఆమెను వివాహమాడి తీరుతానని, రాకుమారిని పెళ్ళాడాలంటే వీరుడు శూరుడు అయి ఉండాలి కాబట్టి మహాగోండుని వద్ద వీర విద్యలు అభ్యసిస్తున్నానని తెలియచేశాడు. హఠయోగి, నీ కోరిక నెరవేరుతుంది, ప్రయత్నం కొనసాగించమని ఉత్సాహపరిచాడు. సుయాముడు ఏరుతాటి వెళ్ళిపోయాడు. హఠయోగి తిరిగి వచ్చి విషయం యావత్తు సుయాముని తల్లిదండ్రులకు నివేదించాడు. మరునాడు సుయాముడు ఇంటి వద్ద ఉన్న సమయంలో అతని తల్లిదండ్రులు ఆ విషయాన్ని ముచ్చటించి, వేదాధ్యయనం మౌనవృత్తి మీద నీకు అభిమానం లేదు, నువ్వు వీర విద్యలు అభ్యసించి సూర్యుడివై రాజకుమారిని పెళ్లాడతలుచుకున్నావు, మంచిదే, అందుకు మాకేమీ అభ్యంతరం లేదు, నీ విద్యాభ్యాసం పూర్తి కాగానే తెలియచేయి, మహారాజుకు నీ అభిమతం తెలియచేస్తాను అని చెప్పాడు నాదముని. తండ్రి సహృదయతకు తల వంచి నమస్కరించాడు సుయాముడు. దృఢదీక్షతో అనతి కాలంలోనే సమస్త వీర విద్యలను అభ్యసించి మహాగోండుని చేతనే శూరుడు అనిపించుకొని వచ్చి ఆ విషయాన్ని తండ్రికి విన్నవించాడు. నాదముని సుయామునికి తోడుగా ఆశ్రమంలో వృద్ధుడైన ఉద్దాలకుడు అనే శాస్త్రజ్ఞుని ఇచ్చి పంపుతూ, తండ్రిగా నేను చెయ్యవలసింది చేశాను, నువ్వు కోరిన భార్యను పొందటమనేది నీకు సంబంధించిన విషయం, శుభమస్తు, వెళ్ళిరండి అని అన్నాడు. సుయాముడు తల్లి తండ్రుల పాదాలకు నమస్కరించి తక్కిన ఆశ్రమవాసులు వీడ్కోలు ఇవ్వగా ఉద్దాలకుని వెంట వాతాపి నగరానికి బయలుదేరాడు. శీఘ్రగతిని పయనించి వారిరువురు వాతాపి చేరుకొని అతిథి మందిరంలో విడిది చేశారు. మరునాడు ఉద్దాలకుడు వెళ్ళి మహారాజు గారితో సుయాముని కోరిక తెలియచేశాడు. ఆ కోరిక మొదట మహారాజుకు హాస్యాస్పదంగా అనిపించింది. మునికుమారుడేమిటి, రాజకుమార్తెతో వివాహం ఏమిటి అని అందరూ ఆశ్చర్యపోయారు. మహారాజు మాత్రము నాదముని యొక్క తపోశక్తి తెలిసినవాడు కావటం వల్ల తమ అభిప్రాయాన్ని 4 రోజులు ఆగి తెలియచేస్తాను అని చెప్పాడు. ఉద్దాలకుడు తిరిగి వచ్చి సుయామునితో జరిగిన విషయం చెప్పాడు. ఆ 4 రోజులు విపరీతమైన ఆందోళనతో నిద్రలేకుండా గడిపాడు సుయాముడు. అలాగే అతి దీర్ఘంగా ఆ 4 రోజులు గడిచిపోయాయి. ఉద్దాలకుడు మహారాజు దగ్గరకు వచ్చాడు. మహారాజు సవినయంగా ఉద్దాలకునితో, అయ్యా, మునికుమారుడైన సుయాముని పరిణయమాడటానికి రాకుమారి సమ్మతించింది, కానీ రాజవంశంలో పుట్టినది కావటం వల్ల ఆమెకు కొన్ని కోరికలుంటాయి, మునికుమారుని వివాహం చేసుకొని అతని వెంట వచ్చి పర్ణశాలలో కాపురం చెయ్యటం ఆమెకు ఇష్టం లేదు, అందుకని ఒక మహారాజు మందిరాన్ని అతడు నిర్మింపచేయాలని ఆమె కోరిక. ఈ విషయాన్ని సుయామునకు తెలియచేయండి, ఆ భవన నిర్మాణం పూర్తి అయిన తరువాత తిరిగి మమ్మల్ని కలవండి అని చెప్పాడు. ఉద్దాలకుడు వచ్చి చెప్పగా విని నీళ్లు కారిపోయాడు సుయాముడు. మహారాజ కుమార్తెను వివాహం చేసుకోవాలంటే శివధనస్సు లాంటి దాన్ని ఎక్కువ పెట్టమనో, మత్స్యయంత్రం లాంటి దాన్ని కొట్టమనో అంటారు, తన వీరత్వాన్ని పరిశీలిస్తారు అనుకున్నాడు, కానీ ఇలాంటి కోరిక కోరుతారు అనుకోలేదు. మునికుమారుడు ఆలోచనలో పడటం చూసి ఉద్దాలకుడు, సుయామా, ఇప్పుడేం చేద్దాం, ఇంటికి పోదామా అని అడిగాడు.
తిరోగమనం అన్నది నా జీవితంలో లేదు. రాకుమార్తెను వివాహమాడే ఇంటికి వెళతాం అన్నాడు సుయాముడు రోషంగా. మరైతే రాకుమార్తె కోరిన కోరిక సంగతేమిటి? మహారాజు మందిరాన్ని ఎట్లా నిర్మిస్తావు అని అడిగాడు ఉద్దాలకుడు. ఎలా నిర్మించాలి అన్నది చెప్పటం నీ వంతు, మహారాజ మందిరాన్ని నిర్మించటం నా వంతు. మీరు మహావిజ్ఞానులు, సర్వశాస్త్ర పారంగతులు. మీకు తెలియని విషయమంటూ ఈ సృష్టిలో ఏదీ లేదు. సెలవియ్యండి మహాశయ అని సవినయంగా అడిగాడు. అందుకు ఉద్దాలకుడు చాలా సంతోషించి, అయితే విను చెబుతున్నాను. ఒక తటాకంలో నీరంతా త్రాగి తన కడుపులో ఇముర్చుకొని అవసరమైనప్పుడు అవసరమైనంత జలాన్ని ఉమ్మివేయగల మహోదరుడు ఒకడు కావాలి. మందిరం కట్టడానికి మహోదరుడు ఎందుకు స్వామి? నాయన, సుయామ రాబోయే కష్టాల్ని వారడగబోయే గొంతెమ్మ కోరికలు ఎలా ఉంటాయో నీకేం తెలుస్తుంది? అందుకు అవసరమైన మనుషుల్ని చెబుతున్నాను. మన దగ్గర ధనబలం జనబలం లేదు, కాబట్టి ఏ కొద్ది మందో అవసరమైన మనుషుల్ని మంచి చేసుకొని వారితో మన పనులు సాధించుకోవాలి అని ఎంతో ముందు ఆలోచించిన అనుభవశాలిలా చెప్పాడు. సరే స్వామి, ఇంకా ఎవరెవరు కావాలో సెలవియ్యండి అని అడిగాడు సుయాముడు. అందుకు ఉద్దాలకుడు, ఒక మహావిలుకాడు కావాలి, తరువాత ఒక అమిత వేగి, అంటే 100 మంది ఒక రోజులో చేసే పనిని ఒక్కడే ఒక్క రోజులో చెయ్యగలవాడు. అలాంటి వాడు ఈ సృష్టిలో ఉన్నాడా స్వామి? ఉండే ఉంటాడు, వెతకాలి, పట్టుకోవాలి, తీసుకురావాలి. సరే సరే, ఇంకా ఏం కావాలో చెప్పండి స్వామి. ఒక మహావాయు ఊరకుడు కావాలి. వాడెవడు స్వామి? ఉఫ్ అని ఊది మహాగాలి దుమారాన్ని సృష్టించగలవాడు, లేదా అలాంటి గాలి దుమారాల్ని ఆపగలవాడు. అప్పటికే ఆశాభంగం చెందుతున్న సుయాముడు, ఏమిటో, వీళ్ళంతా నేను కనీ విని ఎరుగని వాళ్లే, ఇంకా ఎవరు కావాలి స్వామి అని అడుగుతాడు. అందుకు సమాధానంగా, మహాబలుడు కావాలి, సర్పదర్శి కావాలి అని చెప్పాడు ఉద్దాలకుడు. ఒక మహోదరుడు, మహావేగి, మహావిలుకాడు, మహావాయు ఊరకుడు, మహాబలుడు, మహాదర్శి అంతా మహామహావాళ్లే. వీళ్లను వెతికి పట్టుకునటానికే నా జీవితం సరిపోయేటట్టుంది అని నీరసపడిపోయాడు సుయాముడు. మరి రాజకుమారి రమ్యాదేవిని వివాహమాడటం అంటే మాటలనుకున్నావా? చూసుకో మరి, వాళ్లను వెతికి తేగల ధైర్యం నమ్మకం ఉంటేనే బయలుదేరుతాం అన్నాడు ఉద్దాలకుడు. సరే స్వామి, నా ప్రాణాలు అర్పించి అయినా వీళ్లను వెతికి తీసుకొస్తాను అన్నాడు. సరే అయితే బయలుదేరు అన్నాడు ఉద్దాలకుడు. వారిరువురు కార్యసాధనకై బయలుదేరారు. పట్టణాలు జనపదాలు గడిచి అరణ్యాల వెంట నడుస్తున్నారు. ఎన్నో రోజులు గడిచాయి. ఉద్దాలకుడు వెళుతున్నాడు, అతని వెంట మునికుమారుడు వెళుతున్నాడు. అలా వారొక భయంకరమైన అరణ్యాన్ని దాటారు. వారి ముందు ఒక పెద్ద ఇసుకమయమైన ఎడారి ఉంది. వారు దానిని దాటిపోవలసి ఉంది. అప్పుడు ఉద్దాలకుడు, నాయనా, మనం ఎడారి గుండా ప్రయాణం చెయ్యవలసి ఉంది. ఆహారం లేకపోయినా కొద్ది రోజులైనా జీవించగలం, కానీ నీళ్లు లేకపోతే ఒక్క రోజు కూడా గడవదు కదా. ఎలాగైనా మనం కొంత నీరు వెంట తీసుకు వెళ్ళటం మంచిది అని చెప్పాడు. సరే అయితే మీరు అరణ్య భాగానికి చివరగా ఉన్న ఈ వృక్షం నీడను విశ్రమించండి. నేను వెళ్ళి నీరు కొంత ఆహారం తీసుకొస్తాను అని చెప్పి వెళ్ళాడు. అతడు వెళ్ళిన కొద్దిసేపటికి ఒక పంది యొక్క గర్జురావం వినిపించింది. అది క్రమంగా దగ్గర కాసాగింది. ఉద్దాలకుడు చెవులు రిక్కించి వింటూ ఒళ్ళంతా కళ్ళు చేసుకుని చూడసాగాడు. కానీ అతని కళ్ళకు ఏమీ కనిపించటం లేదు. కానీ ఆ శబ్దం దగ్గర కాసాగింది. బాగా ఆలకించగా అది పంది అరుపులాగా కూడా లేదు. అలాంటి శబ్దాన్ని ఉద్దాలకుడు ఎప్పుడూ విన్నట్టు లేదు.
క్రమంగా ఆ శబ్దం బాగా దగ్గరకు రాసాగింది. ఉద్దాలకుడు మహావిజ్ఞాని, అమిత మేధావంతుడు అయినా మాట నిజమే కాని బహు పిరికివాడు కూడా. ఒంటరితనం అంటే అసలే భయం, చీకటంటే మరీ భయం. ఇంతలో ఆ వింత శబ్దాన్ని చేస్తున్న ఒక మానవాకారం అతనిని సమీపించసాగింది. ఆ ఆకారం ఉద్దాలకుని సమీపిస్తున్న కొద్దీ ఆయన కాళ్లల్లో నుంచి వణుకు పుట్టసాగింది. కొద్ది క్షణాల్లో ఆ బలిష్ఠుడు వచ్చి ఆయన కళ్ళెదుట నిలబడ్డాడు. భయాన్ని కనపడనీయకుండా మేకపోతు గాంభీర్యంతో, ఎవరు నువ్వు అని గద్దిస్తూ అడిగాడు. ఆ బలిష్ఠుడు ఉద్దాలకుని ముందుకొచ్చి నిలబడుతూ తన చేతులు కాళ్ళు బిగించి బలప్రదర్శన చేస్తున్నట్లుగా నిలబడ్డాడు. అతని కండరాలన్నీ విస్తరించి అతను మామూలుగా ఉన్న మనిషి కంటే 4 రెట్లు ఎక్కువగా కనిపించాడు. ఆ మహాబలార్జుని విశాల వక్షం చూసి భయపడిపోయిన ఉద్దాలకుడు, ఎవరు నువ్వు, ఏం కావాలి అని అడిగాడు వణికే కంఠంతో. అందుకు ప్రత్యుత్తరంగా ఆ మహాబలుడు, ఉద్దాలకుడు నీడ కోసం నిలబడి ఉన్న మహావృక్షాన్ని పెకలించి అవతల పారేశాడు. అది చూసిన ఉద్దాలకునికి సంతోషం, భయం కూడా కలిగాయి. మహాబలుడు ఆ చెట్టు అవతల పారేసి వచ్చి ఉద్దాలకునికి ఎదురుగా నిలబడి చేతులు దులుపుకుంటూ, ఇప్పుడు తెలిసిందా నేనెవరో? ఇక నాకేం కావాలంటావా? బాపనయ్యవు, నువ్వు నాకేం ఇయ్యగలవు? అయినా చూద్దాం, నాకు దాహంగా ఉంది, కాసిని మంచినీళ్లు ఇవ్వు అని అడిగాడు. ఇస్తాను, కూర్చో అన్నాడు ఉద్దాలకుడు కంగారుగా. మహాబలుడు అతనికి ఎదురుగా కూర్చున్నాడు. కొంచెంసేపు ఇద్దరూ మెదలకుండా కూర్చున్నారు. కళ్ళు మూసుకొని ఏదో ధ్యానంలో మునిగిపోయాడు ఉద్దాలకుడు. ఆ మహాబలుడు ఆయనకు ఎదురుగా కూర్చొని ఉన్నాడు. క్రమంగా అతడి ముఖంలో భయం ఆవరించింది. అతడు లేచి అక్కడి నుంచి పారిపోదామని ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఎంత ప్రయత్నించినా కూర్చున్న చోటు నుంచి లేవలేకపోతున్నాడు. కొద్ది క్షణాల తరువాత ఉద్దాలకుడు కళ్ళు తెరిచి చూశాడు. మహాబలుడు భయపడటం గ్రహించాడు. అప్పుడు ఆయనకు ఎక్కడలేని ధైర్యం వచ్చింది. వాడింకా తీక్షణంగా చూస్తూ, నేను కూర్చోమంటే నువ్వు ఇక్కడి నుంచి పారిపోవాలని అనుకుంటున్నావా అని అడిగాడు. తన మనసులోని ఉద్దేశ్యం ఉద్దాలకుడు కనిపెట్టడంతో మహాబలుడికి భయం ఎక్కువై అది ఆయన ఎడల భక్తిగా మారింది. లేదు స్వామి, అదుగో అబద్ధమాడతావా, నిన్నేం చేస్తానో చూడు అని బెదిరించాడు. దాంతో వాడు భయపడిపోయి, నిజమే స్వామి, నాకు ఈ మంత్రగాళ్లన్నా బాపనయ్యలన్నా మహాభయం. వాళ్ళు మంత్రాలతో మనుషుల్ని చంపేయగలరు కూడా. నాకీ గతి పట్టటానికి కూడా ఒక బాపనయ్యే కారణం. అట్టాగా, అయితే నీ సంగతంతా వివరంగా చెప్పు అన్నాడు. ముందు కాసిని మంచినీళ్లు ఇప్పించండి స్వామి, అంతా చెబుతాను అంటూ స్థిమితంగా కూర్చున్నాడు. మంచినీళ్లు ఇస్తా, ఈలోగా చెబుతూ ఉండు అన్నాడు. అప్పుడు ఆ మహాబలుడు కథ చెప్పటం ప్రారంభించాడు. ఇలా, నేను ఈ అరణ్యానికి తూర్పు వైపున ఉన్న కుంతల దేశంలో ఉండేవాణ్ణి. మాది ఒక కర్షక కుటుంబం. నాకు 10 ఏళ్ళు వచ్చిన తరువాత నాకేదన్నా విద్య నేర్పించాలనే ఉద్దేశ్యంతో నా తల్లిదండ్రులు నన్ను బలదేవ శాస్త్రి అనే గురువు దగ్గర పెట్టారు. అందరితో పాటు నాకు ఆయన కొంతకాలం పాటు విద్యను బోధించాడు. ఒకసారి ఆయన తన శిష్యులతో పాటు నన్ను కూడా వెంట తీసుకొని మాకు లోకజ్ఞానం కలిగించటానికై దేశ సంచారం బయలుదేరాడు. అలా మేము అనేక గ్రామాలు నగరాలు గడిచి కౌశాంబి నగరం చేరాము. గురువుగారు ఆ నగరంలో ఒక ధర్మశాలలో విడిది చేసి మాకు నగరంలో ఉన్న వింతలు విశేషాలు గుళ్ళ గోపురాలు అన్నీ చూపుతున్నారు. ఒకనాడు మేమంతా ధర్మశాల బయట ఉన్న అరుగు మీద కూర్చొని ఉన్నాము. గురువుగారు ధర్మశాల లోపల కూర్చొని అనుష్ఠానం చేసుకుంటున్నారు. ఉన్నట్లుండి ఆ వీధిలో కలకలం బయలుదేరింది.
జనం ఎక్కడి వాళ్ళక్కడ పారిపోతున్నారు. ఇళ్ల తలుపులన్నీ మూసుకుంటున్నాయి. లోపలి నుంచి ఎవరో గబాలన ధర్మశాల తలుపులు కూడా మూసివేశారు. మేం మాత్రం అరుగు మీద కూర్చొని ఉండిపోయాము. ఆ దారిన ఒక వస్తాదు తన అనుచరులతో వస్తున్నాడు. అతడు చాలా బలవంతుడట. అతడంటే నగరంలో జనులందరికీ భయమేనట. రాజోద్యోగులు కూడా సైనికులు కూడా అతనిని ఏమీ చెయ్యరట. అయిన కాడికి జనాన్ని చితక్కొట్టి వ్యక్తుల నుంచి దుకాణాల నుంచి కావలసినవి తీసుకుపోవటం, పరదేశస్థులు ఎవరన్నా కనిపిస్తే నిలువు దోపిడీ చెయ్యటం వాడి విద్యలు. ఈ గజమల్లుడనే మల్లుని గురించి మేము అదివరకే విని ఉన్నాము. వాడు ఇంకా మేము ఉన్న ప్రదేశానికి రాకమునిపే వాడొస్తున్నాడని ప్రజలు ఒకరికొకరు చెప్పుకుంటూ భయభ్రాంతులై కాలి కొద్దీ పరిగెత్తసాగారు. నిర్మానుష్యమైన ఆ వీధిలో నుంచి గజగమనంతో వస్తున్నాడు. వాడు వస్తుంటే వీధులన్నీ నిర్మానుష్యమైపోతున్నాయి. అరుగు మీద కూర్చొని ఉన్న నా సహాధ్యాయులంతా కూడా వేరే గచ్చింతరం లేక ఎక్కడ వాళ్ళక్కడ భయంతో బిగుసుకుపోయి కూర్చొని ఉన్నారు. గజమల్లుడు తన శిష్యులతో మేం కూర్చొని ఉన్న అరుగు దగ్గరకు వచ్చాడు. అరుగుకు ఎదురుగా శిష్య బృందంతో నిలిచాడు. మా వాళ్లంతా ఎక్కడి వాళ్ళక్కడ కొయ్యి బొమ్మల్లా కూర్చొని ఉండిపోయారు. గజమల్లుడు మా వంక గుర్రుగా చూశాడు. ఒరే సన్నాసుల్లారా, ఇటు రండిరా అని అరిచాడు. మా వాళ్లంతా వణికిపోతూ వెళ్ళి వాడి ముందు నిలబడ్డారు. ఎవర్రా మీరు అని గద్దిస్తూ అడిగాడు. పరదేశులం అని వణికిపోతూ చెప్పారు. అంతలోనే వాడి శిష్య బృందంలో వాళ్ళు గజమల్లు దొరస్తుంటే అరుగు దిగకుండా కూర్చుంటారా, ఎంత పొగర్రా మీకు అంటూ తలొక తన్నూ తన్నసాగారు. మా వాళ్లంతా కుయ్యో మొర్రో అంటూ తలా ఒక మూల పడుతున్నారు. అలా పడుతున్న కొద్దీ కొట్టి వాళ్లను ఒంటి మీద ఉన్న చిన్న చిన్న బంగారు ఆభరణాలను కాస్తా కోస్తో ఉన్న ధనాన్ని లాక్కోసాగారు. అప్పుడే గజమల్లుడు అరుగు ముందరకు వచ్చాడు. అరుగు మీద కూర్చొని ఉన్న నా దగ్గరకు వచ్చి నా ఎదురుగా నిలబడ్డాడు. నేను అలాగే కూర్చొని ఉన్నాను. వాడు ఘీంకరిస్తూ వచ్చి నా చెవు పట్టుకున్నాడు. అంతే, నాకు ఎక్కడ లేని కోపం వచ్చింది. లేచి నిలబడి ఈడ్చిపెట్టి వాడి ముఖాన ఒక్క తన్ను తన్నాను. ఆ దెబ్బతో వాడెళ్ళి వెనక్కి పడ్డాడు. లేచి దులుపుకుంటూ తిరిగి నా మీదకు రాబోయాడు. ఇంతలో వాడి అనుచరులు మిగిలిన వాళ్లను చితక తన్నుతున్నారు. మా వాళ్లంతా తన్నులు తింటున్నారే కాని ఒక్కడు కూడా తిరగబడటం లేదు. గజమల్లుడు ఆగ్రహంతో నన్నే కొడతావురా వెధవా అంటూ నా మెడ పట్టుకొని అరుగు మీద నుంచి క్రిందకు విసిరేసి సింహంలాగా నా మీదకు లంఘించబోయాడు. చాకచక్యంగా తప్పించుకొని నాకు తెలిసిన మల్ల విద్యలోని మెలుకువలను ఉపయోగించి నా రెండు కాళ్లతోనూ మెడకు మృత్యుబంధన వేశాను. దాంతో గొంతు బిగుసుకుపోయింది. ఆ గజమల్లుడు ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాడు. గురువుగారు పోరాడుతుండగా అడ్డం వెళితే కోపం వస్తుందేమోనని ఒక్కడు కూడా దగ్గరకు రావటం లేదు. అలా ఒక్క క్షణం మరో క్షణం గడిచిపోయింది. గజమల్లుడు గుడ్లు తేలవేస్తున్నాడు. వాడి అనుచరులంతా ఎక్కడి వారక్కడ రాతి బొమ్మల్లా నిలబడిపోయారు. వీధంతా నిశ్శబ్దంగా ఉండటంతో మూసిన తలుపులు తెరుచుకొని అందరూ బయటకు వచ్చి చూసిన వాళ్ళు చూసినట్టే నిశ్చేష్టులుగా నిలబడిపోయారు. నా కాళ్ల మధ్యన మృత్యుబంధంలో గజమల్లుని కంఠం కొయ్యబారిపోయింది. నేను క్రమంగా ఆ బంధాన్ని తొలగించాను. గజమల్లుడు దభేలున కింద పడిపోయాడు. భయపడుతూ వాడి శిష్యులు శవంగా మారిన వాడి మహాకాయాన్ని అతి కష్టంగా మోసుకుపోయారు. విన్నారు కదా, తరువాయి భాగం రేపు చెప్పుకుందాము.